शनिवार उदय 11 గంటలకు రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న శ్రీ కృష్ణసాయి కళ్యాణ మండపంలో సమైక్య ఉభయగోదావరి జిల్లాలో ఉన్న హాజ్ యాత్రికుల శిక్షణా శిబిరం మరియు మెడికల్ క్యాంపుకి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హాజ్ కమిటీ చైర్మన్ జనాబ్ షేక్ గౌస్ లాజం గారికి రాజమహేంద్రవరం విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి కలిసి లాజం గారికి సాల్వా కప్పి మెమెంటో ఇచ్చి సత్కరించారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారములు. ఈరోజు రాజమండ్రి పట్టణంలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ మరియు తర్బియత్ అంటే ట్రైనింగ్ ప్రోగ్రాం కోసము ఇక్కడికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ హజ్కు వెళ్ళనటువంటి 1161 మందికి अन्नी एर्पाटलु पूर्ति चेयडं जरिगिंदी. गत प्रभुत्वाल कंटे एक्कुवगा ईसारी ई वैएसआर कांग्रेस पार्टी प्रभुत्वं अन्नी चर्यलु चाला चकचका चेसी हज यात्रकु वेल्लनटुवंटि यात्रिकुल कोसम अन्नी एर्पाटलु पूर्ति चेयडं जरिगिंदी. दीनिकि संबंधिंचि गत 8వ तेदी आल डिपार्ट्मेंट्स लो हैदराबाद लो ओक मीटिंग कूडा कंडक्ट चेयडं जरिगिंदी. अलागे फस्ट फ्लाइट मन ఆంధ్ర రాష్ట్రం నుంచి చిత్తూరు అనంతపురం జిల్లాలకు సంబంధించిన హజ్ యాత్రికులు 245 మంది బెంగళూరు ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళనున్నారు. అలాగే మిగతా 914 మంది హజ్ యాత్రికులు అంటే ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి మిగతా 11 జిల్లాల యాత్రికులు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి 27న ఒక ఫ్లైట్, 28న ఒక ఫ్లైట్, 30 తేదీన ఒక ఫ్లైట్ చొప్పున మొత్తం 914 మంది మక్కాకు వెళ్ళనున్నారు. ఈ
పవిత్ర మక్కా యాత్రికులకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపున మా హజ్ కమిటీ తరపున ముఖ్యమంత్రి గారి తరపున మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను। హజ్ అనేది ఒక పవిత్రమైనటువంటి యాత్ర। ప్రతి ముస్లిము ఆర్థిక స్తోమత కలిగినటువంటి ప్రతి ముస్లిము హజ్ చేయాల్సినటువంటిగా విధిగా నిర్ణయించబడినటువంటి ఒక అంశం ఇది। అలాగే ఎవరైతే హజ్ కు వెళ్తున్నారో ఆ యాత్రికులకు సూచనలు సలహాలు ట్రైనింగ్ క్యాంపులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా నిర్వహించడం జరిగింది। గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం గాని ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాములలో హజ్ కమిటీ మెంబర్లు చైర్మన్లు ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రోగ్రాముల పర్యవేక్షణ చేసినటువంటి దాఖలాలు లేవు। మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పక్కడబందీ ఏర్పాట్లు చేశాము। ఎందుకంటే ఈ హజ్ అనేది పవిత్రమైనటువంటి మక్క ఎక్కడో మన దేశానికి అవతల ఉన్నది కాబట్టి ఆ దేశంలో వెళ్ళే వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఇచ్చేసే పకడబందీగా చర్యలు చేపట్టాము। అలాగే భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటిగా విధంగా బిలో 3 లక్షల ఇన్కమ్ ఉన్న వారికి 60,000 రూపాయలు అలాగే అబౌ 3 లక్షల ఇన్కమ్ ఉన్న వారికి 30,000 రూపాయలు చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రికులకు అందజేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। హెచ్ఆర్ టీవీ మన కోసం మన సామాజిక నాయకుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ ఆల్ ది బెస్ట్ మన కోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్ టీవీ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్ టీవీ హెచ్ఆర్ టీవీ మన కోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డు సపోర్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ హెచ్ఆర్ టీవీ మన కోసం మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ హెచ్ఆర్ టీవీ మన కోసం మన సామాజిక న్యాయం కోసం డు సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ।